Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డి అలా ఆనం ఇలా కారణాలు చాలా ఉన్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారి స్థానాల్లో పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జ్లను పెట్టింది. వారితోనే అన్ని కార్యక్రమాలు నడిపిస్తోంది. ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ అనధికారికంగా అందరికీ ఉత్తర్వులు వెళ్లిపోయాయి. అయితే ఈ జాబితాలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. తన బలమేంటి, తన వెంట ఎంతమంది ఉన్నారు అధిష్టానానికి తెలియజేసేలా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తుతున్నారు. మరి అదే స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన మరో రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారు. కారణం ఏంటి? వాస్తవానికి కోటమరెడ్డి కంటే ముందే ఆనంకి పొగ పెట్టింది వైసీపీ అధిష్టానం. గడప గడపకు వెళ్లొద్దని చెప్పేసింది. సమీక్షలు సమావేశాలకు ఆయనకు ఆహ్వానాలు వెళ్లడం లేదు. సెక్యూరిటీ తగ్గించేశారు. దీంతో ఆయన నొచ్చుకున్నారు. వివిధ మండలాల్లో ఉన్న అభిమానుల్ని పిలిపించుకుని ఓ దఫా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి 2024 ఎన్నికలలో నెల్లూరు రూరల్లో పోటీ చేయాలనేది ఆనం అంతరంగం. అదే సమయంలో నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమార్తెను బరిలో దింపాలని అనుకున్నారు. ఈ రెండు టికెట్ల కోసం ఆయన టీడీపీతో మంతనాలు జరిపారని సమాచారం. అయితే సడన్గా కోటమరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి నెల్లూరు రూరల్ సీటుకి టీడీపీ తరఫున పోటీ చేస్తానంటున్నారు. దీంతో ఆనంకి నెల్లూరు రూరల్ సీటు విషయంలో పోటీ మొదలైంది. సహజంగా టీడీపీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటమరెడ్డికే ప్రాధాన్యత ఇస్తోంది. ఆనంకి కావాలంటే మరో నియోజకవర్గం ఇస్తామని బుజ్జగిస్తోంది. లేదా ఇప్పుడున్న వెంకటగిరిలోనే ఆనంని పోటీకి దింపుతానంటోంది. ఇక్కడే ఆయన సందిగ్ధంలో పడ్డారు. 2019లో కూడా ఆయన బలవంతంగానే వెంకటగిరికి వచ్చారు. ఆ ఒక్క సీటు మినహా ఇంకేది ఇవ్వలేమని జగన్ స్పష్టం చేయడంతో అయిష్టంగానే అక్కడ పోటీ చేసి గెలిచారు ఆయన. దీంతో నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో ఆనం కుటుంబానికి కాస్త పట్టు తగ్గింది. ఈసారైనా నగరంలో రాజకీయం చేయాలనేది ఆయన కోరిక. కానీ కోటమరెడ్డితో సమస్య వచ్చిపడింది. దీంతో ఆనం మౌనంగా ఉన్నారని అంటున్నారు. కోటమరెడ్డి బహిరంగంగానే తాను టీడీపీలోకి వెళతానని చెబుతున్నారు. కానీ ఆనం అంత ధైర్యంగా తాను తెలుగుదేశానికి దగ్గర అవుతానని అనడం లేదు. జనసేన అంటూ లీకులు కూడా వదులుతున్నారు. అంటే ఆయనకు పార్టీ విషయంలో ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. ఈసారి ఆనం కుటుంబం జిల్లాలో 2 టికెట్లు కోరుతోంది. టీడీపీ దానికి ఒప్పుకున్నా ఆనం కోరుకున్న నియోజకవర్గాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే మాజీ మంత్రి ఆనం దీర్ఘాలోచనలో పడ్డారు. నియోజకవర్గాలు ఫైనల్ అయితే మాత్రం ఆనం గేర్ మార్చి స్పీడ్ పెంచుతారు.